చికెన్ ఫ్రై కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 స్పూన్స్, కొబ్బరి పొడి 1 స్పూన్, ధనియాల పొడి 2 స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1 స్పూన్, పెరుగు 4 స్పూన్స్, కొద్దిగా చికెన్ మసాలా, ఆయిల్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి, కొత్తిమీర 4 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ 1/2 కేజీ. ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగాక చికెన్ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీశాక చికెన్లోంచి బాగా నీళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత దాన్ని ఇలా బాగా ముక్కలకి పట్టేలా కలుపుతూ ఉండాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి. రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చికెన్లో కొద్దిగా పెరుగు వేయాలి. బాగా కలిపాక మూత తీసుకొని అలాగే దాన్ని ఉంచాలి. 1 స్పూను మిరియాల పొడి వేసుకుని తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెప్పర్ చికెన్ ఫ్రై నోరూరించే విధంగా తయారైంది.